2018-19 సంవత్సరానికి కాను శ్రీ విళంబినావ సంవత్సరంలో వృషభ రాశికి చెందిన స్త్రీలకు గోచార ఫలాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సంవత్సరం, ఈ విళంబినావ సంవత్సరంలో వృషభ రాశికి చెందిన స్త్రీలకు అక్టోబర్ వరకు కూడా కుజబలం వలన అన్నింటిలోనూ నెగ్గుకు రాగలుగుతారు. కుటుంబాన్ని మొత్తం కూడా మీరు ఒంటి చేత్తో నడిపించగలుగుతారు. అందరూ మీ మాటకు కట్టుబడి ఉంటారు. సంతాన సౌఖ్యం, శుభవార్తలు అందుతుంటాయి. ఇతరులు కూడా మీ సలహాలు తీసుకునేందుకు ఉత్సాహపడుతుంటారు. మీ పేరుతో స్థిరాస్తులు ఏర్పడబోతున్నాయి. ఉద్యోగం చేయు వారికి మాత్రం ఈ సంవత్సరం దూర ప్రాంతాలకు బదిలీలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏదో ఒక అపనింద ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోవాలి. భార్యాభర్తల మధ్య సరైనటువంటి అవగాహన ఉంటుంది. ఇక వివాహం కానటువంటి స్త్రీలకు అక్టోబర్ లోపుగా వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి. వేరువేరు శుభవార్తలు కూడా వినే సందర్భాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. జీవన సౌఖ్యం ఆనందాన్ని కలుగు చేస్తుంది. సంతానాన్ని పొందేటటువంటి వారు పుత్ర సంతానం చక్కగా పొందగలుగుతారు. మొత్తం మీద ఈ 2018-19 సంవత్సరానికి కాను శ్రీ విళంబినామ సంవత్సరంలో వృషభ రాశికి చెందినటువంటి స్త్రీలకు ఈ సంవత్సరం గురుబలము, రాహువు, కేతుగ్రహాల బలం అనుకూలంగా ఉంటుంది. అయితే శనిబలం లేనటువంటి కారణంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కుజుని ప్రభావం వలన ఎంతటి కష్టతరమైన కార్యక్రమం అయినా సరే సాధించుకోగలుగుతారు. మీకున్నటువంటి పట్టుదల, ధైర్యమే మిమ్మల్ని ఈ సంవత్సరం కాపాడుతుంది. ఇవి ఈ 2018-19 సంవత్సరానికి కాను శ్రీ విళంబినావ సంవత్సరంలో వృషభ రాశికి చెందిన స్త్రీల యొక్క గోచార ఫలాలు. ఈ వీడియో వెంటనే మీ స్నేహితులకు షేర్ చేయవలసిందిగా ప్రార్థన. అంతేకాకుండా మా యూట్యూబ్ ఛానల్ దర్శనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు.